हेलो एवरीवन, एम्प्टी योर माइंड स्टोरी बाय सुजुकी रोजी। वंस अपॉन अ टाइम अ प्रोफेसर वेंट टू अ ज़ेन मास्टर। ही आस्क्ड हिम टू एक्सप्लेन द मीनिंग ऑफ ज़ेन। द मास्टर क्वाइटली पोर्ड अ कप ऑफ टी। द कप वॉज फुल बट ही कंटिन्यूड टू पोर। द प्रोफेसर कुडंट स्टैंड इट एनी लॉन्गर, सो ही क्वेश्चन द मास्टर इम्पेशेंटली, व्हाई डू यू वॉन्ट टू पोर व्हेन द कप इज फुल? आई वॉन्ट टू पॉइंट आउट to you, the master said, that you're similarly attempting to understand Zen while your mind is full. First, empty your mind from preconceptions before you attempt to understand Zen. If mind is empty, it is ready for anything. It is open to everything. In the beginner's mind, there are many possibilities. In the expert's mind, there are very few. Similarly, in our lives, we all have preconceptions all the time. We are constantly judging and trying to relate things, actions, disasters to one another. But this is wrong. Our mind must be empty. We should not have any preconceptions, and we should take every event, every word, every feeling as what it is. Keep an empty mind and your heart will be always full. Thanks to listening to my story. So, the translation to Telugu will be followed. Hello, andariki namaste. Ela unnaru? Na peru Sushma. Welcome to my channel, Sush Yoga. Ee roju oka chinna story vinnanu, adi meetho kuda share chesukundamani ila maatladutunna. Aithe oka professor unnadata. Tanu oka buddhudi follower daggariki vellesi, మెడిటేషన్ అంటే ఏంటి గురుగారు, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు మెడిటేషన్ చేయాలి అని అడిగాడు. అయితే ఆ ఫాలోవర్, బుద్ధుడి ఫాలోవర్ సెయింట్ ఋషి ఉంటాడు కదా, తను నవ్వాడు అన్నమాట. చిన్నగా ఒక చిన్నవి చేసి చెప్పాడు, చూడాయన మెడిటేషన్ అనేది చెప్తే అర్థం కాదు, అదొక అనుభవం, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ అంటారు కదా, అలా అనేసి. సో అయితే ప్రొఫెసర్ అన్నాడు, అంటే మీరు చెప్పలేరా అని ఎదురుగా క్వశ్చన్ చేశాడు. ఇంకోసారి నవ్వాడు ఋషి. అయితే ఒక టీ గ్లాస్ తీసుకుని దాంట్లో టీ పోయడం స్టార్ట్ చేశాడు. వేడివేడిగా ఉంది టీ, కప్ నిండిపోయింది, అయినా ఋషి టీ పోస్తూనే ఉన్నాడు. అయితే ప్రొఫెసర్ చూస్తూ కొంచెం అప్పుడే తనకు ఒక చిన్న కోపం లాంటిది వచ్చేసింది. అయ్యో, మీరు వేస్ట్ చేస్తున్నారు టీ, ఆల్రెడీ నిండిపోయింది కప్పు, మళ్ళీ వేస్తున్నారు ఎందుకు అని. అప్పుడు ఋషి తన వైపు చూసి చెప్పాడు, నేను నువ్వేంటో నీకే చూపిస్తున్నాను అని చెప్పాడు. అర్థం కాలేదు, ఏమంటున్నాడు ఋషి, నన్ను నన్ను చూపించడం ఏంటి, టీ అయితే పోస్తున్నాడు కప్పులోకి, అదేమో వేస్ట్ అయిపోతుంది, నన్నెందుకు, నేనేం చేశాను దీంట్లో, నేను ఎక్కడ రిలేట్ అవుతాను దీంట్లో అని అర్థం కాకుండా బ్లాంక్ గా చూస్తున్నాడు. అయితే ఋషి అన్నాడట, మనం ఆల్రెడీ నిండి ఉన్న కప్లోకి టీ పోస్తే అది లోపలికి వెళ్ళదు, బయటికి వస్తుంది. అంటే నీకు ఆల్రెడీ మైండ్ లో కొన్ని థాట్స్ ఉన్నాయి, ప్రీ కాన్సెప్షన్స్ ఉన్నాయి, నీకంటూ కొన్ని థాట్స్ నువ్వు కలెక్ట్ చేసుకుని మైండ్ లో పెట్టుకున్నావు. ఇవన్నీ పెట్టుకుని నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్ నీ బుర్రకెక్కదు, అవన్నీ నువ్వు తీసే. నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకుంటే, డైరెక్ట్గా ఆన్సర్ని నింపుకుంటే కప్లోకి, కప్ నిండిపోతుంది. నిండున్న కప్లోకి నువ్వు మళ్ళీ ఆన్సర్ ఫిల్ చేయాలనుకుంటే అది నిండదు, బయటికి వెళ్ళిపోతుంది, నీకు అర్థం కాదు అని చెప్పాడు. అర్థమయ్యి కానట్టు, ఏదో అర్థం అయినట్టు కన్ఫ్యూజ్డ్గా ఉండిపోయాడు. అప్పుడు ఋషి అన్నాడు, చిన్నపిల్లలు వాళ్ళకేమీ తెలీదు, మనం ఏం చెప్తామో అదే నేర్చుకుంటారు. అలానే పెద్దవాళ్ళు అయ్యాక మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని విన్నారు కాబట్టి, ఆల్రెడీ కొన్ని నేర్చుకున్నారు కాబట్టి, ప్రపంచం వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చుంటుంది కాబట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు ఉండే ఎన్వైరన్మెంట్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి, మన మైండ్ ఎప్పుడు ఓపెన్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామో
అప్పుడే మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నాకు అన్నీ తెలుసులే, నాకేం క్వశ్చన్ చేసి ఆర్గ్యూ చేద్దాం డిబేట్ చేద్దాం అనుకుంటే మనకు ఆన్సర్ దొరకదు. నువ్వు క్వశ్చన్ చేయాల్సింది నీకు ఆన్సర్ కోసం, నీ ప్రతిభని చూపించుకోవడానికి కాదు. అఫ్ కోర్స్ నీ ప్రతిభ చూపించుకోవడం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు నీ ప్రతిభ అలానే బయటకు వస్తుంది. నువ్వుగా దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. సో ఇలా చెప్పేసరికి ఋషి తనకి అర్థమైపోయింది. ఓహో, అప్పుడు అన్నాడు స్లోగా నెమ్మదిగా ఋషి పక్కన కూర్చుని, ఋషి ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు క్లియర్గా వింటూ అది ఫాలో అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రొఫెసర్ కూడా ప్రపంచం అంటే ఏంటి, తను జీవిస్తున్న జీవితం ఎందుకు, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఏంటి, దాన్ని తెలుసుకోవడానికి తను కూడా ప్రపంచ యాత్రన మొదలుపెట్టాడు. సో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు ఇలాగా క్వశ్చన్ చేస్తాం. ఆన్సర్ కోసం కాకుండా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని చెప్పడానికోసం క్వశ్చన్ చేస్తాం. అలా కాకుండా నిజంగా మీకు ఒక డౌట్ ఉంది అనుకుంటే క్వశ్చన్ చేయండి, దాని ఆన్సర్ తెలుసుకోవాలి. అంటే మన మైండ్స్ని ఎంప్టీగా పెట్టుకోవాలి. కొన్ని విషయాలు మనకు తెలిసినా ఇంకా దానికి కొంచెం ఎక్స్ట్రా తెలుసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు నాకే తెలుసు నేనే తోపు అనుకుంటే నేర్చుకోలేమేది, చాలా కష్టంగా ఉంటుంది సొసైటీలో. సో ఇది కూడా ఫాలో అవుదాం అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం. నమస్తే.